ఒకసారి మనము కుడి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తామా? దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యము ధ్యానించుటకై నేను మిమ్మల్ని అందరినీ పరిశుద్ధ వాక్య ధ్యానం కొరకై ఆహ్వానిస్తున్నాను. శ్రద్ధగా మనకు పరిచయమైన కొన్ని మాటలు అపొస్తల కార్యం 4:13 రోజు మీ ముందు షేర్ చేయాలని ప్రభువు నేను ఆశిస్తున్నాను. కమా లెట్ అస్ రీడ్. మనము అపొస్తల కార్యం 4:13 మనం చదువుదాం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి 14:13 కలిపి చదువుదాం. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండటం చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయింది. ఓకే, మనకు ఇక్కడ చదువునటువంటి ఈ వేద భాగం చేత మనం గ్రహించవచ్చు, మొదటి శతాబ్దంలో దేవుడు మరి అద్భుతమైనటువంటి రీతిలో తన సేవకులను వాడుకొని సంఘ స్థాపన సంఘమిక అభివృద్ధి నిమిత్తమై అనే అనేక కార్యములు చేస్తూ ముందుకు సాగిందని మనము మొదటి శతాబ్దం అపొస్తలుల చరిత్ర మనం నేర్పిస్తూ ఉంది. స్తోత్రం. ఇక్కడ మరి యేసు ప్రభు వారి శిష్యుల్లో ప్రథమ శిష్యుడైన పేదలు చేసిన ఒక అద్భుతమైన కార్యము, అంటే చాలా అద్భుతమైన ఒక విషయమని చూస్తూ దాని యొక్క వెనకాల దాని తదుపరి జరిగిన సంఘటనలో జరిగిన విషయమే మనం ఇక్కడ చదువుకు బ్యాక్గ్రౌండ్. ఒకటి మనం తెలుసుకోవాలి, దేవుని సంఘము మరి నిలిచేది దేవుని వాక్యమే చేత. దేవుని వాక్యం చేత దేవుని యొక్క సంఘము మరి కట్టబడుతుంది. స్తోత్రం. నేటి దినంలో అనేక సూచక క్రియలు, అనేక అద్భుతాలు, అనేక స్వస్థతలు ఇవన్నీ జరుగుతున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో సంఘంలో స్వస్థతలు ఉన్నాయి, సూచక కార్యములు ఉన్నాయి. లేదని కాదు, కానీ ప్రజలైన మనము దానికెళ్ళే ఎక్కువగా దేవుని వాక్యముకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సింది. దేవుని వాక్యం చేత మనం ఎదుగుదల పొందాలి. దేవుని వాక్యం చేత దేవుని వాక్యంలో ఏం చెప్పుతున్నారో సూచక క్రియలు అద్భుతాలు అందరూ చేస్తారండి. స్తోత్రం. రకరకాల రీతిలో దానికి క్రైస్తవులో లేదా భక్తులు పాస్టరో కావాలని ఏం లేదు, ఎవరైనప్పటికీ చేయగలరు అద్భుత కార్యములు సూచక కార్యములు లేదు. కానీ దాని చేత కాదు, అది కేవలము మన పరిచర్యకు ఒక బ్యాక్ సపోర్ట్ అని మనం తెలుసుకోవచ్చు. అంటే నేను వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు ఈ వాక్యం మీ ముందు నేను చెప్పాలని ఆశిస్తుంటున్నాను. మరి మార్కు సువార్త 16 ఒక వాక్యం ఉంటుంది. మార్కు శుభవార్త 16 దాని 19:20 మనం చదివితే ఇలా చదువుతున్నాము. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. వారు 20 దయచేసి శ్రద్ధగా మనం చదువుదాం. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చదువుతున్నట్టుగా సూచక క్రియలు అద్భుతాలు ఏమన్నా, ఎందుకంటే వాక్యమును స్థిరపరచుటకు. అదే స్తోత్రం. ఈ దినములలో మరి దేవుని ప్రజలు ఏమైందంటే సూచక క్రియలు అద్భుతాలు ఆయా ఇలాంటి కార్యములునికి వెళ్ళి మరి వాక్యముకి ఎటువంటి ప్రభావము ప్రసక్తి లేకుండా వాక్యములకు ఎటువంటి సంబంధం లేకుండా వారు ఉంటున్నారు. స్తోత్రం. దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారు కూడా ఏమైందంటే మనల్ని నేర్పించే దేవుని వాక్యం, యేసు ప్రభు వారి పరిచర్యలు కూడా మనం చూస్తే 3.5 చాలా శ్రేష్టమైన పరిచర్య తాను చేశాడు. కానీ ఆ పరిచర్య యావత్తు మనం చూస్తే తను ఏదో దాదాపు 37, 38, 37, 38, 38 సూచక క్రియలు అద్భుతాలు చేశాడు. కానీ దేవుని వాక్యం చెప్పుతుంది లేఖనమును చెప్పిన ప్రకారము, లేఖనములో ఉన్న ప్రకారము తాను పరిచర్య, దానిలో లేఖనములు ఉన్న ప్రకారము ప్రభు వారి పరిచర్చారు. తన తన మరణము కూడా, శిల్వ మరణం కూడా, మరణం మాత్రమే కాదు తన పునరుద్ధానం కూడా దేవుని పరిశుద్ధ వాక్యానుసారం జరిగిందని లేఖనములలో మనం చదువుతుంటున్నాము. కాబట్టి స్తోత్రం. మనము ఆ సూచన కార్యములు అవసరమే, స్వస్థతలు మనకు అవసరమే. కానీ స్తోత్రం, ఇచ్చుడని దేవుని వాక్యములో మరి ఎందుగా మరి వాక్యం వినిన వారు స్వస్థత పొందారని, విశ్వాసం చేసి స్వస్థత పొందారని ఇవన్నీ ఉన్నదే. ఓకే, అయితే మనము ఆ విధముగా దేవుని వాక్యాన్ని
మనకు మాదిరిగా ఉన్నారు. దేవుని పరిశుద్ధ వాక్యానుసారం మనం జీవిస్తూ మనం ముందుకు సాగాలి. స్తోత్రం. స్వస్థత పొందిన వారు మరి అది కాపాడుకోవాల్సింది. అనేకులు రకరకాల రీతిలో స్వస్థత పొంది మరలా అదే పాప బలహీనలోకి వెళుతున్నారు. స్తోత్రం. నిజముగా దేవుని వాక్యం మనలోనికి వచ్చుతుండగా ఆ వాక్యముకు మనల్ని బాగు చేయడానికి శక్తి ఉంటుంది, సామర్థ్యం ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఓకే, మొదటి శతాబ్దములో మరి యేసు ప్రభు వారి శిష్యులైన పేదరు యోహాను వారు మరి ప్రార్థనా కాలంలోనికి పిలుచుండగా మరి ఒక గుండివాడైనటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచే విషయాల కథను మనము 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. 3వ అధ్యాయంలో చాలా అద్భుతమైన రీతిలో ఆ వ్యక్తి స్వస్థత పొందినట్లు మనము చదువుతున్నాం. దానికి పశ్చాత్తలంలో 4వ అధ్యాయము అదే కార్యం కూడా వివరిస్తూ చెప్పుచుండగా ఏమైందంటే సమాజంలో సమూహంలో ఆ దినమున్న ప్రజలు వీరికి చాలా వ్యతిరేకమైందని మనం చూస్తున్నాము. ఇక్కడ మరి పెద్దలు అనే అధికారులు యూదులు వారి యొక్క మత శాస్త్రులు మరి వీరికి యేసు ప్రభు శిష్యులకు వ్యతిరేకమై చాలా కార్యములు చేసినట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ మనం 13వ వచనం చదివిన వారు పేదలు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని ఆమలములని గ్రహించి ఆశ్చర్యపడి స్తోత్రం. వారి యొక్క క్వాలిటీస్, వారి యొక్క యోగ్యత, వారి యొక్క శ్రేష్టత, వారి యొక్క గొప్ప కార్యము ఇక్కడ చదువుతున్నామండి. వారు విద్య లేని ఆమరులని గ్రహించి ఆశ్చర్యపడి తర్వాత వారు యేసుని కూడా వారు సామాన్యులు. స్తోత్రం. అక్కడే వారు చాలా ఓకే ఫుట్నోట్లో మనం చదువుతుంటాం కదా, 2వ అంటే 2వ నెంబర్ చూడండి, లేక సామాన్యులని. ఎస్, సామాన్య ఆర్డినరీ పీపుల్ అంటే సాధారణమైనటువంటి సామాన్యులని. స్తోత్రం. అయితే ఇక్కడ మనం చూచుచుండగా తెలుసుకోవాల్సిన విషయం ఏమనగా పేదలు లేదా యోహాను వారి ద్వారా ఈ అద్భుతమైన కార్యం జరిగిన విషయంలో వారు ఈ అంటే సాధారణ ఆ కాలము ఉన్న ప్రకారము గొప్ప విద్య కానీ లేకపోతే అలాంటి స్టేటస్ కానీ వారికి లేదు, వారు చాలా సాధారణమైన వ్యక్తులు అని చెప్పబడుతుంది. స్తోత్రం. దేవుని యొక్క కృపను బట్టి మొదటి శతాబ్దంలో దేవుడు అలాగే కార్యం చేసి ఉంటుంది. ఈ దినం అయినప్పటికీ ప్రియమని దేవుని ప్రజలారా మనం మర్చిపోయాను, వారు పేదలు యోహానుల ధైర్యము చూసినప్పుడు, వారు పేదలు యోహానుల ధైర్యం చూసినప్పుడు పేదలకు లేకపోతే యోహానుకు ఎక్కడ ఎలాగే ఈ ధైర్యం వచ్చింది. నేను ఈ దినము మనము కలిసి ధ్యానం చేయాల్సిన విషయంలో ప్రాముఖ్యమైన వారి ధైర్యం చూసినప్పుడు, వారి ధైర్యవంతులు కాకపోయాయి, వారు ఒకప్పుడు మరి వారు భీతి కలిగిన వారు, వారు పిరికి వారు, వారు అసక్తులు అంటే వారు ఎటువంటి ప్రాప్తి లేని అప్రాప్తులే ఉండేవారు. కానీ ఇక్కడ మనం చదువుతుండగా వారి యొక్క ధైర్యము చూసినప్పుడు. స్తోత్రం. ఈ దినములలో మనకు ఈ స్థాయిలోనికి మనం రావాల్సింది. దేవుని బిడ్డల వారి యొక్క యోగ్యత గురించి వారు సామాన్య దినలు అంటే విద్యలేని పాముడులని ఎరిగి అని చదువుతుంటున్నాం. అయితే ఈ దినం అయినప్పటికీ ప్రభు తన ఆత్మచేత తన ప్రజలని తన సేవకులని తన బిడ్డలని ఈ విధంగా వాడుకోవడానికి పేదలు మనకు ఒక మాదిరిగా ఉదాహరణ పురుషుడిగా చూస్తుంటున్నాము. ఓకే, మనకు పేదలు సుపరిచయమైన వ్యక్తిగా ఉంటున్నాడు. పేదల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనము చాలా క్లుప్తంగా ధ్యానం చేయడానికి నేను ఆశిస్తుంటున్నాను. ఇక్కడ మనం చూస్తే పేదలు ఒక ధైర్యము. హౌ? ఎలాగే? ఇంత గొప్ప ధైర్యము పేదలకు వచ్చింది. పేదలది యొక్క జన్మన తన పుట్టుకతో చూస్తే తనకు ఈ యొక్క క్వాలిటీ లేదు, స్వభావం లేదు, అతనికి ఈ అలవాటు లేదు, ఈ ధైర్యం లేదు, అతని జీవితంలో ఎప్పుడు కూడా లేదు. దేవుని ప్రేమల వల్ల మనం చక్కగా మనం యథార్థంగా దేవుని యొక్క కృపల ముందుకు సాగుతుండగా మనకి ఏది లేదో అది దేవుడు మనకు అనుగ్రహిస్తారు. నేను చెప్పేది మరి ఒకసారి చెప్పకూడదు, వినండి ప్లీజ్. ఓకే, నేను చెప్పేది ఏమనగా దేవుని బిడ్డలను మనము ఈ దినము మనకి ఏది లేదు అని ఉందో మనం దైవ కృపలో మరి శుద్ధాత్మ సహాయంతో దేవుని వాక్యానుసారం ఉండినట్లు టుమారో రేపటి దినం దేవుడు మనం అది మనకు అనుగ్రహిస్తున్నారు. అందుకంటే పేదల యొక్క స్వభావం చూడండి, అతడు చాలా పిరికివాడు, చాలా బలహీనుడు, భయం కలిగిన
చెప్పక నిస్సందేహంగా మనకు అందరికీ తెలుసు రకరకాల వీధులు పేదలు అంటే చాలా భయం కలిగిన వ్యక్తి చాలా భీతి కలిగిన వ్యక్తి అని కానీ ఇక్కడ ఏమనగా పేదలు యోహాను ధైర్యం చూసినప్పుడు దానికి యేసు ప్రభువారి యొక్క సిలువ మరణ సమయంలో ఉన్నప్పుడు తాను పిరికివాడుగా ఉండే మరణించిన తర్వాత కూడా తాను పిరికివాడుగా ఉండే మనం చూస్తాం యోహాను సువార్తలో ఒకసారి చూడండి కమౌట్ ప్లీజ్ ఈ ఫ్యాన్ యోహాను సువార్త యోహాను సువార్తలో 20 అధ్యాయంలో 26 ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి ఓకే కమ్ ఆన్ ఇంకా మనం ఒక్క కొంచెం పైన చదివితే 19వ వచనం కూడా చదువుకుంటా ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి ఇక్కడ మనం చూసాము 2 వచనాల్లో చూసాము శిష్యులు యూదులకు భయపడి దీనిలో శిష్యులలో పరంప్రథముగా పేదలు ఉన్నాడు పేదలు నేను మీతో తీసుకుంటున్న స్టేట్మెంట్ ఏమనగా పేదలు ఒక్కప్పుడు చాలా భయం కలిగిన వ్యక్తి పేదలు భీతి కలిగిన వ్యక్తి పిరికివాడు ధైర్యం లేనివాడు స్తోత్రం యేసు ప్రభు వారు అతన్ని ఎన్నుకున్నారు స్తోత్రం యేసు ప్రభు వారు దీర్ఘమైన 40 దినములుగా ప్రార్థన అనంతరము ఉపవాసం ప్రార్థన అనంతరం మొట్టమొదటి చేసేది ఏమనగా రోగులు స్వస్థపరిచేది కాదు తాను తన శిష్యులు తన అనుచరులుగా తన శిష్యులుగా వారిని 12 మందిని ఎన్నుకోవడం జరిగింది యేసు ప్రభు వారికి ఎంపిక పేదలో ఉండేది నేను మీతో చెప్పింది దేవుని ఎందుకు ప్రియమైన వారు మిమ్మల్ని పిలిచిండొచ్చు దేవుని సేవకుడిగా మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు కావచ్చు ఈ దినము మీకు ఆ యోగ్యత లేకపోతే కూడా కమింగ్ డేస్ లో రాబో దినములలో దేవుడు ఆ సామర్థ్యం మీకు అనుగ్రహిస్తారు దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క సెలక్షన్ దేవుని యొక్క ఎంపిక దేవుని యొక్క దేవుడు ఏర్పాటు చేసింది ఎప్పుడు కూడా వ్యర్థం కాదని మనం తెలుసుకోవాలి మనకు ఒక మంచి నమ్మకం ఉండాలి అత్తది మన విశ్వాసంలో మనకు నమ్మకం ఉండాలి దేవుడు నన్ను పిలిచాడు యేసయ్య నన్ను పిలిచాడు యేసయ్య నన్ను ఏర్పరుచుకున్నాడు దేవుడు నన్ను సెలెక్ట్ చేశాడు తన సేవకుడుగా తన సేవకురాలుగా తన బిడ్డగా తన కుమారుడిగా తన కుమారుడిగా యేసయ్య నన్ను పిలిచాడు దేవుడు నన్ను పిలిచాడు యేసయ్య నన్ను ఎన్నుకున్నాడు అని దేవుని వాక్య పరిశుద్ధ గ్రంథం చెప్పుకుంటుంది పిలువ అంటే యేసయ్య పిలుపు లేకుండా దేవుని ఆ పరలోకపు పిలుపు లేకుండా ఎవరు కూడా సంఘంలో లేరని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పుతుంది కాబట్టి తెలుసుకోవాలి బహుశా మనం మందిరంలో వచ్చేది మారుమనసు పొందేది ఏదో కడుపు నొప్పియో వీపు నొప్పియో కాళ్ళ నొప్పియో తల నొప్పియో వచ్చేది చేయవచ్చు అప్పుడు భాషగారు వచ్చారు సంఘస్థలు వచ్చారు ప్రార్థన స్వస్థత పొందారు కానీ దాని వెనకాల జరిగిన సంఘటన ఏమనగా దేవుని యొక్క పిలుపు మీ మీద ఉంటుంది దేవుని యొక్క పిలుపు మీ మీద ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభు వారు పిలిచారు స్తోత్రం పిలిచి తారు ఏర్పాటు చేశారు అందులో పేదలు చెబుతున్నారు మీ పిలుపును ఏర్పాటును స్థిరపరుచుకోవాలి దేవుని దాన్ని అందులోనే బి అంటే ఖరాయించి మనం బలంగా విశ్వసించాలి దేవుడిని పిలిచారు దేవుడిని ఏర్పాటు చేశారని స్తోత్రం మనము తెలుసుకోవాలి అయితే యేసు ప్రభు వారు దీర్ఘ దినముల ప్రార్థన అనంతరము శిష్యులలో పేదలను కూడా ఎన్నుకున్నారు స్తోత్రం పేదలనే ప్రభు వారు ఎన్నుకొని స్తోత్రము ఆఖరిగా యేసు ప్రభు వారి యొక్క సిలువ మరణం తర్వాత కూడా తాను పిరికివాడే ఉండే తప్ప సామర్థ్యం ఏమి లేదు తనలో మనం ఇప్పుడు యోహాను సువార్త 20లో మనం చదువుతున్నాం 2 చోట్ల మనం చదువుతున్నాము వారు పిరికివారు కాబట్టి భయపడి వీరు కాబట్టి వారు తలుపు వేసుకొని ఉండేదన్నమాట స్తోత్రం నా మాట వినండి దేవుని ప్రియమైన నేను చెప్పేది ఏమనగా ఈ భీతి భయము ఏదో పల్లిని పిల్లిని చూసి ఉన్నటువంటి అంటే భయం గురించి కాదు స్తోత్రం వా స్తోత్రం యూదులు వా సామ్రాజ్యము ఆ సముదాయము స్తోత్రం అంటే వారిని గురించి భీతి భయం కలిగి స్తోత్రం తనకు తన ప్రాణాన్ని కాపాడుకోవాలి తన లైఫ్ తన జీవితము ఎలా ఉంటుంది స్తోత్రం గంసన్న తోటలు కూడా వారు వచ్చినప్పుడు ఏమైందంటే స్తోత్రం కట్క చేత
నరికేశారు ఓకే, ఆ తర్వాత నరికిన తర్వాత ధైర్యంగా అక్కడ ఉండే సరిపోయింది కదా. స్తోత్రం. నరికిన తర్వాత ఏమైంది? నరకేది అంటే తల నరకాల్సింది. స్తోత్రం. భయముతో ఆ తొందరపాటులో నరికేది ఏంటిది? స్తోత్రం. ఇప్పుడు ఎంత స్తోత్రం. ఓకే, తర్వాత మరి ఆ ఖడ్గం మారేసి బట్టలు కూడా మారేసి పారిపోతున్నాడు. అంత ధైర్యం. ఆ బలహీనత దేవుని ప్రజల, ఇది ఒక బలహీనత, అదొక వీక్ పాయింట్ అని నేను మీతో చెప్పకూడుకుంటున్నాను. స్తోత్రం. కానీ నాలుగో అధ్యాయంలోకి వచ్చినప్పుడు వారి ధైర్యము చూసినప్పుడు, హౌ, ఎలాగ, ఎక్కడికి ధైర్యం వచ్చింది తనకు? పేదలు కనుక, పేదలు పిరికివాడు, ప్రార్థన లేనివాడు, ప్రార్థన పేదలకు ప్రార్థన లైఫ్ మన దగ్గర ఉంది. స్తోత్రం కదా. ఎప్పుడు అంటే మేటగది అనుభవం గుణము పేదలకు ప్రార్థన. పేదలు మీరు ఎప్పుడైతే ప్రార్థనకి చూశారో, ప్రార్థనలో ప్రార్థనలో ఎంత బలహీనత, అంత చాలా నిర్ణాయకమైన సమయంలో రూపాంతరపు కొండలో యేసు ప్రభు వారిని దాన్ని ప్రార్థన కొరకే తీసుకెళ్ళారు. అక్కడ అక్కడ దానిని నిలుపుతున్నారు. గెత్సెమన తోటలో అది భయంకరమైన వేదన కలిగి యేసు ప్రభు వారు ఇదిగో ప్రార్థన కొరకే వారిని తీసుకెళ్ళారు. అక్కడ కూడా నిద్రపోతున్నారు. స్తోత్రం. ప్రార్థన అనుభవం లేనివా, ప్రార్థన అనుభవం లేనిది కాదు కానీ స్తోత్రం, ఏమాత్రం ప్రభావితమైన ప్రార్థన, ఎఫెక్టిఫుల్ ప్రేయర్ తన జీవితంలో లేదు. స్తోత్రం. కానీ అపొస్తల కార్యములను చూస్తే, మూడవ అధ్యాయం చూస్తే, స్తోత్రం, మూడవ అధ్యాయం గమన్ 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 మూడవదిలో ఒకటి, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును. స్తోత్రం. అంటే పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేదరుని మనం చూస్తే, ఒక బలమైన ప్రార్థనా మరుడుగా మనం చూస్తున్నాము, ధైర్యవంతుడుగా చూస్తున్నాము. అన్ని విషయాలు నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ గుణము తనకు ఎక్కడ దొరికిందండి? అదే పేదలు అతని జీవితంలో ఒక మేడగది అనుభవం వచ్చింది. దేవుని సన్నిధానములు ప్రభు వారు చెప్పారు, పరిశుద్ధాత్మ శక్తి పొందాలి, పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత మీరు స్తోత్రం పరిచర్య చేయాలి అని పరిచర్కరగా పిలిచారు. ఓకే, తర్వాత సాక్షి చెప్పాలి చెప్పారు. ఓకే స్తోత్రం. మరి తర్వాత వెంటనే వారు అరిగెత్తి పోవడం కాదు, దేవుని సన్నిధి కూర్చొని వారు ఆత్మ బలం పొందారు, ఆత్మశక్తి పొందారు, దేవుని యొక్క శక్తి సామర్థ్యము పొందారు. స్తోత్రం. ఆ వాక్యం మనము ఇక్కడ మనం చదువుకుంటున్నాము, 1 అధ్యాయం అపొస్తలుల కార్యములో 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తగిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగక ప్రార్థన చేయుచుండి. అలాగే వారు దరిదాపు 10 దినాలు మేడగదిలో ప్రార్థనలో ఉండడం జరిగింది. దేవుని స్తోత్రం. అలాగే వారు దేవుని సన్నిధిలో సమయం గడిపారు. స్తోత్రం. అంటే ఆ ప్రకారము, ఆ కాలముల ప్రకారం చూస్తే 10 డేస్ 10 దినాలు వారు ఉండవలసింది. దేవుని పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి ఆ ఆత్మీయ అర్థములు మనం చూస్తే ఏమైందంటే, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం తర్వాత 10 దినం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడికి పరిశుద్ధాత్మ శక్తి వారి మనకి రావడము, అభిషేకం పెరగడం, ఇది పెంతెకోస్త దినము, ఇదన్నీ మనం చదువుతున్నాము. కానీ నేను ఉంటే ఆ 10 డేస్ అని కాదు, 10 దినం అని కాదు, దేవుని సన్నిధానములు గడపాల్చింది. దేవుని బిడ్డలని మనము దేవుని సన్నిధానములు గడపాల్సింది. ఇప్పుడు పేదలుగా బలహీన మనం ఇక్కడ మనం చూస్తేనే అర్థమవుతుంది. 2 మాటలు మనం ధ్యానం చేసిన తర్వాత ఈ విషయంలోనికి మనం వెళుదాం. మనము 2వ అధ్యాయం, నేను కేవలం మనకు అందరూ విశ్వాసులను మనకు అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ మరి వినేవారు కూడా గ్రహించడానికి మాటలు చెబుతున్నారు. 2వ అధ్యాయం 14వ వచనం. కమన్. అయితే పేదలు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను అక్కడే మనం పేదలు గురించి చూస్తున్నాము. ఎంత మార్పు అక్కడికి వచ్చింది. పేదలు ఆ 11తో కూడా లేచి పరిశుద్ధి ఆత్మ సహాయము, పరిశుద్ధి ఆత్మ శక్తి, లేకపోతే దేవుని సన్నిధానంలో వారు ఏమైందంటే, వారి ప్రార్థనలో ఎంత చదివేమని అందుకు ముందు 120 మంది ఎడతగక ప్రార్థన చేస్తూ వచ్చి ప్రార్థనలో సమయం గడిపారు. 10 డేస్ అని మీరు పక్కన పెట్టండి, మీకు దొరికే సమయము దేవుని సన్నిధానంలో ప్రార్థనలో గడపాల్సింది. అక్కడ దైవ వాక్యానుసారము వారు ఉండడం జరిగింది. తదుపరి ఏమి జరిగిందండి? స్తోత్రం. అక్కడ ఒక గొప్ప ఐక్యమత్యం మనం చూస్తున్నాం. మీరు చూడండి, ఆ యోహాను సువార్త చదవక్కర్లేదు. యోహాను సువార్తలో యేసు ప్రభు వారి
వారి మరణానంతరము వారు మరల వారు చేపల వేటకు వెళ్ళుతున్నారు. యాక్చువల్లీ ఏమైందంటే 12 శిష్యులు వారి మన్నుని కలిసి బాబు అందరూ కలిసి చేపలను పట్టుకోవడానికి వెళ్తామని మనం వేయడానికి పొందామని కాదు, కేవలం 7 మెంబర్స్ 5 వారికి అక్కడ గ్రూపిజం అయిపోయింది. అక్కడ గ్రూపిజం, అక్కడ పార్షియాలిటీ, అదే ఎప్పుడైనప్పటికీ ఉంటుంది. ఆ పోతున్న పౌరులు కూడా చెప్పుతున్నాడు, అంటే కొరింది రాసిన పత్రికలో ఆ పక్షము ఈ పక్షము వారి గ్రూపు వీరి గ్రూపు అని. దేవుని ప్రజలరా, ప్రార్థన చేసిన ఒక వ్యక్తి గ్రూపిజం చెయ్యరు. నేను మీతో చెప్పినగా ప్రార్థన చేసినటువంటి ఆరాధన చేసినటువంటి వాక్యానుసారంగా జీవించిన ఒక వ్యక్తిలో పార్షియాలిటీ ఉండవు, స్తోత్రం, గ్రూపిజం ఉండవు, అపవాదిక సాతానుగా పద్ధతి స్తోత్రం విడదీయడము, ఐక్యమత్యం పాటు చేయడము. ఇక్కడ మనం చూస్తే ఏమంటే స్తోత్రం, పరిశుద్ధి ఆత్మ శక్తి పొందక ముందు మీరు గ్రహించుకోవాలి పరిశుద్ధ ఆత్మ శక్తి అని. నేను ఈ మాట చెబుతున్నాను, నా మాట ఈ యూట్యూబ్ లో కూడా వింటున్న వారు అయినప్పటికీ అంటే నేను భాషల గురించి కాదు చెప్పేది, భాషలో అది మన పోలిసీ స్తోత్రం, కానీ దేవుని పోలిసీలో అక్కడ మనం అది కాదు చెప్పింది పరిశుద్ధి ఆత్మ చెంత. ఇప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నేను అన్ని భాషలకు సపోర్ట్ చేస్తున్నాను, అయినప్పటికీ ఒక మాట చెప్పేది ఏమనగా దేవుని బిడ్డలు ఎప్పుడైనా ఆత్మచేత నింపబడ్డారు, ఆత్మచేత నింపబడ్డారని చెప్పినప్పుడు భాషలను మనం ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి దానికి ఒక వాక్యం మనం చదువుతాం, 4:8 4:8 పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే, పరిశుద్ధి ఆత్మతో నిండిన వాడే, ఇట్లా నేను వాక్చాపన కొలది భాషలు మాట్లాడదని కాదు, దేవుడి ఆత్మ ఇచ్చే ప్రకారం భాషల్లో మాట్లాడదని కాదు. అక్కడ కానీ ఎందుకంటే దేవుడి వాక్యం చెబుతుంది, అక్కడ పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే, పరిశుద్ధి ఆత్మతో నిండిన వాడే, ఇట్లా నేను. అర్థం, మనం పరిశుద్ధి ఆత్మతో నిండితే మనకున్న ప్రభావం ఏంటిది? భాషలో మనం మాట్లాడదాం స్తోత్రం. అది కాదు ఇక్కడ ఏమైందంటే పరిశుద్ధి ఆత్మ నిండుచుండగా భాషలు మాట్లాడాలి కాదు, ఆ అనుభవము, ఆ స్వభావం, ఆ నేచర్ తనలోనికి వస్తుంది. పరిశుద్ధి ఆత్మతో నిండిన వాడే, ఇది మనకు సాధన. అదే దేవుని యొక్క వాక్యం బోధిస్తుంటున్నారు దేవుని ప్రజలు. అది నేను మీతో చెప్పుకున్న మాట ఏమిటా, మేడగిందులో దేవుని సన్నిధానం ఉన్నప్పుడు దైవ శక్తి పొందుతున్నాడు, ప్రార్థన ద్వారా ప్రార్థించే వారిలో దైవుని ఆత్మ ప్రవేశిస్తుంది, దేవుని ఆత్మ కృప దేవుడు వారికి అనుగ్రహిస్తాడు, దేవుని శక్తి వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థనలు ఉన్నప్పుడు వారు కొన్ని దినాలు ప్రార్థనలను గడిపారు, దేవుని సన్నిధానం గడిపారు స్తోత్రం. మీరు చూడండి, ఒకవేళ ఇవన్నీ వారి యొక్క హృదయంలో చాలా అనుదామముతో పశ్చాత్తాపముతో ఉండి వారు వేదన పూర్వంగా దుఃఖపూర్వకంగా అనుదామపూర్వకంగా దేవుని సన్నిధానంలో సమయం గడిపారు స్తోత్రం, దేవునికి వాగ్దానం కొరకాయి ప్రార్థన పూర్వంగా సమయం గడిపారు. మనం అనుకున్న ప్రకారం గచ్చమన తోటలో మరి పేదలకు నిద్రపో వచ్చింది, దాని నిద్రపోయిన తర్వాత ఏం ఫీలింగ్ లేకుండా తను కూడా ఏమైంది, అయ్యో స్తోత్రం, నాకు ఎప్పుడు ఈ బలహీనత నాలుగు తొలగిపోయి, ఎప్పుడు నాకు అలాంటి ప్రార్థన జీవితం, ఆ రూపాంతరం కొండలు అయినప్పటికీ ఇవన్నీ పేదల్లో కూడా చాలా అపకర్ష భోగం ఉంటుంది, చాలా ఆ బలహీనత ఉందని చెప్పి ఏదైనప్పటికీ తను ప్రార్థనలో సమయం గడిపా, లేకపోతే దేవుని సన్నిధానంలో తాను సమయం గడుపుతుంటున్నారు. ప్రియమైన వారులారా స్తోత్రం, ఈ దినంలో మనకు దేవుడు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు దేవుని సన్నిధానంలో సమయం గడపడకు. అది ప్రార్థన అయినప్పటికీ, వాక్య ధ్యానం అయినప్పటికీ, దేవుని ధ్యానించడానికి ప్రార్థన దేవుని సన్నిధానంలో, ఆఫ్టర్ దేవుని సన్నిధానంలో సమయం గడిపిన తర్వాత అక్కడి నుంచి పేదలు దిగి వస్తున్నారు స్తోత్రం. ఎలాగే తాను ఈ మేడగదిలోకి వెళ్ళారో అలాగే కాదు తిరిగి వచ్చింది, ఎంతో అద్భుతమైన రూపాంతరము తనను మనం చూస్తున్నాం. 11 శిష్యులతో పాటు తాను అక్కడ యూనిటీ మనం చూస్తున్నాం, అక్కడ ఐక్యమత్యము ఏకీభవించడం అక్కడ మనం చూస్తున్నాం. నేను ఈ స్టేట్మెంట్ తీసుకొస్తున్నాను దేవుని సన్నిధానంలో స్పెండింగ్ టైం విత్ గాడ్, దేవునితో పాటు ఎవరి సమయం గడుపుతారో, దేవుని సన్నిధానంలో ఎవరి సమయం గడుపుతారో వారిలో పక్షపాతం లేదు, వారిలో పార్షియాలిటీ ఉండవు, వారు ఎప్పుడైనా ఐక్యమత్యమును కాపాడుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో వారు అంతకుముందు 21 దేవుడు యోహాన్లో పడ్డారు, వారు చేపలను పట్టుకోవడానికి పోయినప్పుడు వారు గ్రూపిజంతో కొందరు తీసుకువెళ్ళారు, నచ్చిన వారిని తీసుకువెళ్ళారు, కొందరిని వదిలేశారు. కానీ ఇక్కడేది కాదు, దేవుని సన్నిధానంలో గడిపిన తర్వాత, సమయం గడిపిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత మరి ఎంత రాత్రులు ఆ 7 ఉన్నారు, మిగతా 5 వారిని గురించి మనం కలిసి అని
స్తోత్రం ఐక్యమత్యం ప్రియమైన దేవుని సంఘమా స్తోత్రం మనలో ఐక్యమత్యముగా ముందుకు సాగాలి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని నేర్పిస్తుంది పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన మనము పరిశుద్ధ ఆత్మ కలిగిన వారు మనం ఐక్యమత్యముగా ఉండాల్సింది ఈ దినములలో ఐక్యమత్యముగా మనం పోరాడాల్సింది ఐక్యమత్యముగా అని చెప్పినప్పుడు సర్వసాధారణ మన సంఘాల్లో మనం ఏం చేస్తున్నాం ఐక్యమత్యము మనము చేతులు జోడిస్తున్నాము దగ్గర కూర్చున్నారు దగ్గర కూర్చున్నారు చేతులు కలుపుకొని చేతులు కాదు హృదయం కలుపుకోవాల్సింది స్తోత్రం చేతిలో కాళ్ళు కనపడం కాదు ముఖ్యం మన హృదయం కనిపించుంది దేవునికి స్తోత్రము మనము దేవుని సందర్భంలో మొదటిగా పేదల్లో మనం చూస్తున్నాము ఐక్యమత్యము కమన్ బిడ్డ మనం చదువుతాం పద్నాలుగులో ఉన్నాము నేను మొదటి అధ్యాయము రెండో అధ్యాయము పద్నాలుగులో అయితే పేతురు ఆ పదులకంటే కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను నిలిచి నిలిచి స్తోత్రం నిలిచి ఒక కార్యముకు మరి ప్రారంభం ఆరంభం నిలిచి నేను ప్రతి వాచనాలు పదము వివరించడానికి ఇష్టపడలేదు కానీ నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను బిగ్గరగా వారితో ఇట్లా బిగ్గరగా స్తోత్రం అంటే బిగ్గరగా అని ఆ పదము తన ధైర్యమును చూపిస్తుంది ఏ మాత్రం పిరికితనం లేదు ఏ మాత్రం అధైర్యం లేదు ఏ మాత్రము భీతి లేదు ధైర్యం చూపింది వేదుల వ్యూహానికి ధైర్యం చూచి ఇక్కడ ఏమనగా స్తోత్రం బిగ్గరగా మరి దేవుని సన్నిధానంలో ప్రార్థనలో గడుపుతున్నటువంటి దేవునితో పాటు సమయం గడిపిన ఒక వ్యక్తికి జీవితంలో రెండో గుణమే ఒక వారికి ధైర్యము స్తోత్రం పిరికితనం పోతుంది ఏదైనప్పటికీ వారి ధైర్యముగా ముందుకు సాగుతుంది దేవుని ప్రియమైన వాళ్ళలో ధైర్యం లేకపోతే దేవుని పరిచయం చేయలేము స్తోత్రం మనము అంటే ఏ స్తోత్రం మనము పిరికి వారంగా ఉండకూడదు తిమోతియస్ పత్రికలో మనం ఏం చదువుతాం ఎటువంటి ఆత్మను మనకు ఇచ్చారని పిరికితనమైన ఆత్మను కాదు దేవుడు మనకు అనుగ్రహించేది మనం ధైర్యం కలిగిన వారే ఉండాలి ఇక్కడ ధైర్యవంతుడై తాను మరి ఇక్కడ మనం చూస్తే తను ధైర్యవంతుడై బిగ్గరగా చెప్పుతున్న మాట మనం అక్కడ చూస్తుంటున్నాం ఓకే స్తోత్రం ఇప్పుడు ఐక్యమత్యము తర్వాత ధైర్యము అక్కడే మనము తర్వాత మీరు చూడండి యేసు ప్రభుత్వం పడు 3.5 సంవత్సరాలు చాలా అద్భుతమైన రీతిలో పేదలు ఉండేది కానీ ఎప్పుడు అయినప్పటికీ తాను వాక్య పరిచయం చేసినట్లే మనం చూడండి స్తోత్రం కానీ ఇక్కడ ఏమనగా అది శ్రేష్టమైన వాక్య పరిచయం చేస్తున్నారు దేవుని పరిశుద్ధ గ్రంథంలో పాత్ర నిబంధనలో యోయేలు రాసినటువంటి ఆ ప్రవచన వాక్యాలు తీసుకొచ్చి ధైర్యపూర్వకంగా వారి ముఖము చూసుకొని ముఖంలో స్తోత్రం చూసుకొని చెప్పుతున్న మాట స్తోత్రం వాక్య పరిచయం వాక్యంలో నా జ్ఞానం నేను ఈ మాట అది కూడా చెప్పకూరుతున్నాను దేవునితో సమయం గడుపుచుండగా దేవుని సన్నిధానం గడుపుచుండగా ఐక్యబద్ధం చేయడం మాత్రం కాదు ధైర్యం మాత్రం కాదు దేవుని వాక్యముల లోతైన జ్ఞానము దేవుడు మనకు తెలియపరుస్తారు దేవుని వాక్యం బోధించే సామర్థ్యం దేవుడు మనకు అనిపించింది పేదలు అద్భుతమైనటువంటి వాక్య పరిచయం చేసినట్టు మనం చూస్తున్నాం ఆ వాక్య పరిచయంలో 3000 మంది మానవులు పొందినట్లే మనం చూస్తున్నాం పేదలు వారి భక్తులే వారి భక్తులు అయినప్పటికీ వారితో అనేక అద్భుతమైన కార్యములు చెబుతున్నారు దేవుని ప్రజలారా వాక్యంలో తాను చాలా వేరు మారిన వ్యక్తిగా వాక్య పరిచయంలో తాను ముందుకు సాగరని మనం చదువుతుంటున్నాం తర్వాత మరి ఇంక చూస్తే తన ప్రార్థన అనుభవము తన జీవితంలో అద్భుతమైన ప్రార్థన 3వ అధ్యాయంలో ప్రార్థన 4వ అధ్యాయంలో ప్రార్థన 5వ అధ్యాయంలో ప్రార్థన స్తోత్రం 10వ అధ్యాయంలో ప్రార్థన 12 ఇక్కడ ప్రతి అధ్యాయం చూస్తే ఏమైనా పేదలో అది శ్రేష్టమైన ప్రార్థన అనుభవము స్తోత్రం పేదలో అలాంటి ఒక గొప్ప ప్రార్థన అనుభవం కూడా కలిగింది నేను స్తోత్రం ఒకటే కనకేమైందంటే ఐక్యమత్యముగా 2 ధైర్యము 3 స్తోత్రం తను బలమైనటువంటి వాక్యములు ఉన్నటువంటి ప్రార్థన అనుభవము స్తోత్రం అది మాత్రమే కాకుండా ఇంకే మనం పేద గురించి అంటుంది కదా స్తోత్రము తను స్వస్థపరిచేవరము స్తోత్రం తన రోగులు కనుక ప్రార్థన చేస్తున్నారు ఈ విధముగా పేదరుడు దేవుని యొక్క సన్నిధానంలో గడిపినందు చేత సామాన్యుడ అంటే సాధారణ ఒక వ్యక్తి అయినప్పటికీ అతని దేవుడు అసాధారణ స్థాయిలోనికి నడిపించడం జరిగింది స్తోత్రం ప్రియమైన సంగమ స్తోత్రం ఇది మనకు అందరికీ సాధ్యమైనది మనం దేవునితో సమయం గడుపుచుండగా సో ఆచారంతో లేకపోతే అలవాటు ప్రకారం కాదు యథార్థముగా దేవుని సన్నిధానంలో గడుపుచుండగా ఈ దినము మనకు ఏది లేదో అది దేవుడు మనకు అనుగ్రహిస్తారు దేవుని సన్నిధానంలో సమయం గడపడం అది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది ఈ దినములో దేవుడు మనకు మంచి అవకాశం ఎవరో చెప్పారు లాక్డౌన్ పీరియడే కదా దేవుని నీల్డౌన్ పీరియడే ఉండాలని స్తోత్రము దేవుని సన్నిధానంలో మనం సమయం గడుపుచుండగా స్తోత్రం ఈ స్వభావంలో మనలో
స్తోత్ర తప్పనిసరిగా స్తోత్ర ఈ అనుభవములు మన జీవితంలో రావాల్సి ఉంటుంది. స్తోత్రం ఆఖరిగా మనం చూస్తే అద్భుతమైన రీతిలో తన జీవితంలో ఎన్నడూ జరగలేదు. స్తోత్ర ఈ పరిచర్యలు ఈ కార్యములు లేక వాక్య పరిచర్య లేకపోతే ప్రార్థన లేకపోతే స్వస్థత ఇవన్నీ ఎన్నడూ లేదు. స్తోత్రం ప్రార్థించే ఒక వ్యక్తి ఉన్నట్లుగా వారి జీవితంలో దేవుడు నూతనమైనటువంటి నూతనమైనటువంటి అనుభవాలు దేవుడు అనుగ్రహిస్తున్నారు. సో కాబట్టి ఈ దినము దేవుని సందర్భం ఇంకా మనం ఇక్కడ చూస్తాం 4వ అధ్యాయంలో మనం చదువుతున్న వాక్యంలో వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విత్తిలేని పాపులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అయితే మనం తెలుసుకోవాల్సింది మన సమాజంలో సమూహంలో స్తోత్రం మనం ప్రభావితమైన వ్యక్తులై మనం మారాల్సింది. స్తోత్రం మన ప్రార్థన మన పరిచయం మన మన జీవితం పూర్తిగా మార్చి మనం ప్రార్థించే ఒక సంఘము ప్రార్థించే ఒక కుటుంబము ప్రార్థించే ఒక వ్యక్తిగా ఉండి అనేలా తప్పనిసరిగా దేవుని ప్రేమల వల్ల మనం ఏ స్థానంలో ఉన్నామో అక్కడే అసాధారణమైన కార్యం చేయడానికి ప్రార్థనలో తను ఒకవేళ ఈ మేడగది అనుభవము దేవుని సంతానం తాను లేకపోతే ఒకవేళ పేదలు దేవుని ఎదుట సమయం గడపకపోతే ఎంత నష్టం కలిగేది. 3000 మంది అక్కడ ఆర్మనసముందు మనం చదువుతుంటున్నాము స్తోత్రం. 5వ అధ్యాయంలో అన్యాయం చేసిన అన్య సభ్యురాలు మనం చదువుతుంటున్నాము స్తోత్రం. లేదా 3వ అధ్యాయంలో ఆ గుండివాడిని కూడా మనం చదువుతున్నాము. ఈ కార్యక్రమం పేదల ద్వారా జరగాల్సింది. నేను మీతో చెప్పుతుగా మన ప్రార్థన ద్వారా దేవుడు నేటి దినములైనప్పటికీ మన సమాజంలో సమూహంలో ఇలాంటి కార్యం చేయడానికి ఇష్టపడుతుంటున్నాను. చూడండి స్తోత్రం రక్షణ లేని వారు పేదలు ఉంటున్నారు. వారిని దేవుడిలోనికి నడిపించడానికి దేవుడు మనల్ని వాడుకోవాలంటే స్తోత్రం మొదటిగా మనం ప్రార్థన గదిలించు లేకపోతే దేవుని సన్నిధానాన్ని మనం ముందుకు సాగాల్సింది. దేవుని ఎదుటి మనం ముందుకు సాగుతుండగా స్తోత్రం మనకు ఎదురైనది ఎవరు కూడా ఎప్పుడు కూడా చేయలేని కార్యంలో స్తోత్రం అద్భుతమైన రీతిలో అప్పుడు మానసిక మన ధైర్యం దేవుడు మనకు అనుగ్రహి ఇది వెనక జరిగితే మనకు స్తోత్రం దేవుని ఆత్మ ఏమిటంటే పరిశుద్ధి ఆత్మ దేవుడు ధైర్యం మాత్రం కాదు ఇచ్చేది. దేవుని ఆత్మ వారికి తనకి ఏమేమి లేదో వారిని ఆ కాలంలో పేదలు ఏ స్థాయిలో పరిచర్యలో ఆ విధముగా స్తోత్రం శ్రేష్టమైన అనగా గొప్ప చదువు కలిగిన వారు చేయాల్సిన మరిచిని అందువల్ల వారు మరి చెబుతున్నారు వీరు విద్య లేని వారు అని చెబుతున్నారు స్తోత్రం. మనము దేవుని సన్నిధానంలో ఆ ప్రకారం నమ్మకసలుగా ఉండి ప్రార్థనా పరంగా ముందుకు సాగినలా 8 చెబుతుందిగా సాధా పేదలకు పాయింట్ అంటే స్వభావంకు తెలుసు కదా పేదల గురించి మనం చూసాం కదా సోదరు తర్వాత తన కల్చర్ తన నాగరికత ఇవన్నీ మారిపోయాయి స్తోత్రం అద్భుతమైన. కాబట్టి దేవుని సన్నిధానంలో సమయం గడుపుట ఒక మేడగది అనుభవము స్తోత్రం. మీరు ఈ దినములలో ఒకవేళ 10 దినాలు వారి గడిపితే కూడా గడిపితే అది వారికి సంబంధమే. మనము ఒకరోజు 2 రోజు 1 గంట 2 దేవుని సన్నిధానంలో సమయం గడపడం అది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఎన్నో మంచి సమయము మనం వ్యర్థం చేస్తుంటున్నాం కానీ స్తోత్రం ప్రియ దేవుని కూడా నీ ద్వారా నిన్ను దేవుడు పిలిచారు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు కానీ స్తోత్రం దేవుని యొక్క దీవెనలు పొందుటకై దేవుని సన్నిధానంలో సమయం గడపకుండా ఎన్నో కార్యములకు మనం సమయం వ్యర్థం చేస్తుంటున్నాము. క్రైస్తవ సమాజము తిరిగి రావాల్సింది. దేవుని సన్నిధానంలో ఆ దైవిక ఆశీర్వాదం పొందాలి. పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం ఆత్మచేత నింపబడినటువంటి ఆ పేదలదిగో అది శ్రేష్టమైన పరిచయం చేసే ప్రకారం ఈ దినము దేవుని సన్నిధానంలో మనల్ని కూడా సమర్పణ చేసుకొని స్తోత్రం తీర్మానంతో ఈ వారం మొదలుకొని స్తోత్రం ఒకవేళ మీ ఉద్యోగం బట్టి మీ ఆరోగ్యం బట్టి మీ కుటుంబం యొక్క పరిస్థితిని బట్టి మీ వాతావరణం బట్టి స్తోత్రం ఒక దినము ఎంత సమయం మీరు గడుపుతున్నారో స్తోత్రం ఏదైనప్పటికీ సరే దేవుని సన్నిధానంలో గడిపే సమయము మీ జీవితంలో గొప్ప ప్రభావితమైన కార్యం చేయడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటారని మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి దేవుని సన్నిధానంలో మంచి తీర్మానంతో మనం ముందుకుందాం. ఇంకా ముందుకు మనకు సంఘంలోని ఆరాధనకి మనకు ఎలాంటి అవకాశం దొరుకుతుందో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ దేవునితో సమయం గడపడానికి స్తోత్రం సిద్ధపడాల్సింది. వ్యయమైన వ్యర్థమైన పనికిరాని ప్రేమి కార్యము మనం విడిచిపెట్టి దేవుడితో మనం సమయం గడుపుదాం. ఆ పేదలు మేడగది అనే భూమి ఎలాగే వచ్చిందో అలాగే మనకు ఒక ప్రార్థన అనుభవంలోనికి వెళ్దాం. దేవుని వాక్యంతో పాటు మనం ముందుకు సాగుదాం. దేవుని ప్రజలరా మీ భయము స్తోత్రం మీ పిరికితనము ప్రార్థనలోని బలహీనత స్తోత్రం ప్రార్థనలో మనం ఏమిటంటే ప్రార్థన గురించి ఎక్కువ చెబుతున్నాం కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థనలో బలహీనత స్తోత్రం లేకుండా దేవుని వాక్యంలో జ్ఞానం లేని అనుభవం ఇవన్నీ మారిపోతున్నాయి. సో ఓకే దేవుని సన్నిధానంలో మనం
దేవుని వాక్యం చెబుతుంది యెహోవాను ఎదురు చూచు వారి ఎవ్వరు కూడా సిగ్గుపడరు. దేవుని సన్నిధానంలో మనం సమయం గడపడానికి మంచి తీర్మానంతో ఉందా? దేవుని స్తోత్రం, మనకు దొరికిన సమయము స్తోత్రం, మన ఉద్యోగము, మన కుటుంబ సమస్యలో, ఆ కుటుంబ పరిస్థితిలో ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరూ మీకున్న సమయంలో ఏదో కొంత సమయము దేవుని సన్నిధానంలో సిన్సిరిగా గడపాల్సింది. స్తోత్రం, వారి 10 దినాలు గడిపారు. ఎంత అద్భుతమైన పరిచయం కనుక దేవుడు వాడుకున్నా. మీరు ఒక దినం గడిపితే, లేకపోతే మీరు ఒక ఒక గంట సేపు గడిపితే అది గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దేవుని ఒక మంచి తీర్మానంతో మనము ముందుకు సాగుదాం. స్తోత్రం, దేవుని ప్రజలరా, ప్రార్థన కొరకు కలలు వచ్చిద్దాం. మనకి ఏది లేదో దేవునితో సమయం గడుపుతున్నది. స్తోత్రం, మీకు దేవుడు అదో అనుగ్రహించడానికి ప్రభు ఇష్టపడుతున్నాను. ఈ దినము నీ దేవుని సన్నిధానంలో ఆశతో సమయం గడిపడానికి ఒక తీర్మానం చేసి ఉండి నెడల. స్తోత్రం, నిన్ను నీ జీవితంలో పాడు చేసిన ఆ భయము, ఆ భీతి, ఎంత సుమితులు ఉండి కూడా ఆ భయము భీతి పిడికితరమని మీరు విడుదల పొందలేదు కదా. స్తోత్రం, దేవుడు మీకు ఆ ధైర్యం అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాను. వాక్యంలో మీకు ఎటువంటి వాక్య జ్ఞానం లేదు కదా? వాక్యం అరే వాక్య పరిచయం చేస్తున్నారు, మీరు వాక్య పరిచయం చేస్తున్నారు, నేను వాక్య పరిచయం చేయలేకపోతున్నాను. దేవుని సన్నిధానంలో ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించాడు. నీ ప్రార్థన వరంగా దేవుని సంగడిపిన వ్యక్తి అయితే నీ ప్రార్థన చేస్తే స్తోత్రం, అంటే ఇప్పటి వరకు జరగలేని అద్భుతమైన కార్యము నీ ప్రార్థన ద్వారా దేవుడు చేయిస్తాడు. దేవుడు ఆ కృప అనుగ్రహిస్తారు. కాబట్టి స్తోత్రం, మనం మొదలు ప్రార్థన చేద్దాం. దొరికే సమయము వ్యర్థం కాకుండా ఎన్నో విషయాల కొరకై మనం పాటు చేస్తున్నాం. దేవునితో, దేవుని వాక్యంతో పాటు మనం దేవుని సన్నిధానంలో సమయం గడిపిన ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ ప్రభువ, ప్రేమ కలము తండ్రి, ఈ దినము మేము చెప్పబడిన ఈ వినబడిన ఈ చిన్న సందేశం ద్వారా మా జీవితంలో రూపాంతరం రావాలి. పరమ తండ్రి, మేము అనేక పర్యంతము క్రైస్తవ సమాజంలో ఉండే కూడా నైనా ఇలాంటి శ్రేష్టమైన కార్యములు మేము చేయకుండా మేము మా జీవితంలో ప్రభు మేము చేస్తూ ఉంటున్నాము. అయినా దయచేసి మమ్మల్ని క్షమించి ముందుకు దినములలో మేము ప్రభు నీతో పాటు సమయం గడుపుతాము. నీ ఎదుట సమయం గడపడదు. కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించండి. స్తోత్రం, మాకు ప్రార్థన అనుభవం కావాలి, ధైర్యం కావాలి, ఐక్యమత్యం కావాలి, వాక్యములను లోతైన పరిచయం కావాలి. మా ద్వారా అనేక రోగులు స్వస్థత పొందాల్సింది. ఈ కృప మాకు అనుగ్రహించను. ఇదే తండ్రి నెల వినే కృప కేవలము సాధారణమైన ఒక ఆర్డినరీ ఒక సాధారణమైన పేరు ద్వారా ప్రభా చేసిన ప్రకారం మా జీవితంలో కూడా ఇలాంటి శ్రేష్టమైన కార్యములు చేయలాగిన మీ సన్నిధానం దొరికే సమయము గడుపుతూ ప్రభా స్తోత్ర నీతో పాటు మీరు సమయం గడుపుతూ ముందుకు సాగిన కృపదాయించండి, ఆశీర్వదించమని యేసు ప్రభు వారి ప్రశస్త నామమున ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి.